హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకి కొయ్యట్లోనూ అలాగే ఇండియాలోనూ బంగారు రేట్లు అలాగే వెండి రేటు ఎలా ఉందో తెలుసుకుందామండి. అలాగే కొయ్యట్లో దినార్ రేటు మన దినార్ రేట్ వేస్తే ఎంత వెళ్తుందో చూద్దాం మరి వీడియోలో. ముందుగా ఫ్రెండ్స్ వెండి రేటు ఎలా ఉందో తెలుసుకుందామండి. వెండి నిన్నటికి ఈ రోజుకి పెద్ద తగ్గింపు అయితే ఏం లేదండి. ఒక గ్రామ్ వచ్చి 99 రూపాయలతో ఉంది, 10 గ్రాములు వచ్చి 990 రూపాయలతో ఉందండి, 100 గ్రాములు వచ్చి 9,990 రూపాయలు అయితే నడుస్తుంది. అలాగే ఒక కేజీ వెండి వచ్చి 99,000 అయితే సేల్ అవుతుందండి. ఇది వెండి రేట్ అయితే. ఇక బంగారు రేటుకు వస్తే నిన్నటికి ఈరోజుకి చాలా డిఫరెంట్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇవాళ కానీ రేపు కానీ కొనాలి అనుకుంటే బంగారు కొనుక్కోవచ్చు. 24 క్యారెట్ల బంగారు ఒక గ్రామ్ వచ్చి 7,565 రూపాయలు అయితే ఉందండి. అదే 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారు అయితే 75,650 రూపాయలు అయితే వద్ద సేల్ అవుతుందండి. ఇకపోతే 22 క్యారెట్ల బంగారు వచ్చి ఒక గ్రామ్ వచ్చి 6,935 రూపాయలు అయితే సేల్ అవుతుంది. అలాగే 10 గ్రాములు వచ్చి 69,350 రూపాయలు అయితే సేల్ అవుతుందండి. నిన్నటికి ఈరోజుకి 1,100 చిల్లర అయితే తగ్గింది, భారీగానే తగ్గినట్టు ఉందండి. 100-200 డిఫరెన్స్ లేకుండా 1,100 వద్ద అయితే 1,100 రూపాయలు అయితే మనకి బంగారు విలువలు అయితే తగ్గినాయి. ఇకపోతే కొయ్యట్లో బంగారు విలువలు తెలుసుకుందామండి. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి 26 దినార్లు అయితే ఉంది. అదే 22 క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు వచ్చి 23 దినార్ల 850 పీల్స్ అయితే ఉందండి. 21 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ బంగారు వచ్చి 22 దినార్ల 800 పీల్స్ అయితే ఉంది. 18 క్యారెట్ల 1 గ్రామ్ బంగారు వచ్చి 19 దినార్ల 500 పీల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే దినార్ రేట్ అండి. దినార్ రేట్లో ఒక దినార్కి వచ్చి మన ఇండియన్ రూపీస్లో 276 రూపాయల 20 పైసలు అయితే ఉందండి. 1,000 రూపాయలు ఇంటికి పంపించుకోవాలనుకుంటే మనము 3,646 పీసులు అయితే చెల్లించాలి. 10,000 రూపాయలకైతే 36 దినాల 400 పీల్స్ అయితే చెల్లించాలి. 20,000 రూపాయలకైతే 72 దినాల 920 పీల్స్ అయితే చెల్లించాలి. 30,000 రూపాయలకైతే 109 దినాల 380 పీల్స్ అయితే చెల్లించాలండి. 40,000 రూపాయలకైతే 145 దినాల 800 పీల్స్ అయితే చెల్లించాలి. 50,000 రూపాయలకైతే 182 దినాల 300 పీల్స్ అయితే చెల్లించాలండి. 100,000 రూపాయలకైతే 364 దినాల 600 పీల్స్ అయితే చెల్లించాలండి. ఇది కొయ్యట్ల దినార విలువ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము.